స్వల్పంగా భూమి కంపించింది. 3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. కాసేపు ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. భూకంపం ధాటికి కొన్ని ఇళ్ల గోడలకు బీటలు వారాయి. కాగా 2022లో కూడా ఇదే మాదిరిగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. జనవరిలో కూడా సేమ్ ఇలాగే జరిగింది భూకంపం. అప్పుడు చాలా విపరీతమైన సౌండ్తో వచ్చింది. ఇది ఎందుకు వస్తుంది అనేది ప్రభుత్వం కనుక్కోలేకపోతుంది. ప్రజలు భయంతో ఒకరికైపోతున్నారు. దయచేసి ప్రభుత్వం దీనికి కనుక్కొని పరిష్కారం చేయాలని మనవిస్తున్నాను. ఈరోజు 3:48 భూమి అనేది కంపించడం జరిగింది. ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణనష్టం కానీ జరగలేదు. అదేవిధంగా మనం గమనించినప్పుడు గత 2 సంవత్సరాల కిందట పలుమార్లు భూమి అనేది కంపించడం జరిగింది. దాని ద్వారా ప్రజలు చాలా భయక్రాంతులు అయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించి అధికారులు, దీనికి సంబంధించిన డిపార్ట్మెంటు ఎందుకు అలా జరుగుతుందో ప్రజలకు ఒక మరియు సమాచారాన్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయాలని మనవి చేస్తున్నాం.